రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లేబర్ అడ్డా పైన ఫిబ్రవరి 16న జరిగే జాయింట్ యాక్షన్ కమిటీ ధర్నా ర్యాలీలు, రాస్తా రోకోల సమావేశం జయప్రదం చేయాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు కడపత్రం ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శంకరన్న, ఏఐటియుసి నాయకులు, కార్మికులు, జిల్లా నాయకులు ఎల్లా దేవరాజ్, వావిలాల శంకర్, మల్లేపల్లి బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లేబర్ అడ్డా పైన ఈరోజు కేంద్ర బీజేపీ గవర్నమెంట్ అనుసరిస్తున్న విధానం కార్మిక నలభై 4 చట్టాలను రద్దు చేసి కార్మికోటిగా బీజేపీ కార్మికుల యొక్క చట్టాలను పూర్తిగా పెట్టుబడిదారు వ్యవస్థకు మద్దతుగా మారి ఇలా కార్మికుల ఒక పొట్టలు కొట్టే విధానం. సింగరేణి అయితేనేమి, బొగ్గుబాయిలు అటువంటి సంస్థలను కూడా, రైల్వేలు అయితేనేమి, ఇలా చూసుకుంటే బ్యాంకు ఇంప్లాయీసీ ఎల్ఐసి లాంటి సంస్థలు పెట్టుబడిదారు వ్యవస్థకు ఇలా పూర్తిగా కట్టబెట్టినటువంటి చేయడం జరుగుతా ఉంది. కానీ ఇలా రైతులు ఎంతోమంది ఢిల్లీలో ధర్నాలు చేసి చచ్చిపోయినా కూడా వాళ్ళ మీద ట్రాక్టర్లు ఎక్కించినటువంటి పరిస్థితి బీజేపీ గవర్నమెంట్. అదేవిధంగా రైతు నల్ల చట్టాలను తీసి రైతుల యొక్క పొట్టలు కొట్టే విధానం తీసుకొచ్చినటువంటి బీజేపీ గవర్నమెంట్. ఇలా చూసుకుంటే ఉద్యోగాలు లేక, ఉద్యోగ భద్రతలు లేక ఎన్నో ఇబ్బందులు పడతా ఉంటే ఆ ఒక్క సంస్థలను ఇలా రైల్వేలు కానీ, సింగరేణి కానీ, ఎల్ఏసి కానీ, బ్యాంక్ ఇంప్లాయీస్ కానీ అవి పెట్టుబడిదారికి టాటా అంబానీ బడా బాబులకు మద్దతుగా మారి ఇలా వాళ్ళకొక్క విధానం ఇలా సొమ్ము చేసుకునే విధానం తప్ప ఇలా కార్మికుల పక్షాన నిర్లక్ష్యం వహిస్తున్న బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకంగా 16వ తారీఖు సమ్మె, ధర్నా, రాష్ట్ర రోగ కార్యక్రమాలు జయప్రదం చేయాలని ఏఐటీసీ సిరిసిల్ల జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.